धर्म नियम वारे पाटिंपजेटे अतनी अन्यावतार उद्देश्य अतनी अन्यावतारू अतु विविध परस्थित चंदना आया जन अवगाहन चुस्क धर्म गुर्चे अतु उपदेश कोई मार्लू अतु स्वयं अवतरी कोई मार्लू अतु प्राणिक प्रतिनिधि पुत्र रूप में सेवकन रूप में यानी पंपन लेक ताने स्वयं गाढ़म रूप में अवतरी चयचुड़ భగవద్గీత సిద్ధాంతములు అర్జునునకును మరియు అంతర్తమ బుద్ధిశాలురైన ఇతర మానవుల కొరకై చెప్పబడినవి. ఎందుకనగా ప్రపంచమునందలి ఇతర భాగములోని సామాన్య మానవులతో పోల్చి చూచినచో అర్జునుడు గొప్ప ఉన్నతిని పొందినట్టివాడు. రెండును రెండు చే కలిపినచో నాలుగవంటో ప్రాథమిక మరియు ఉన్నత తరగతికి సంబంధించిన వ్యక్తులందరికీ సమానమే. ఆయనను గణితమునందు కూడా ప్రాథమిక ఉన్నత అల్ప ప్రమాణములు నగునని గలవు. అట్లే భగవానుని సర్వావతారములందును ఒకే రకమైన ధర్మ సిద్ధాంతములే బోధింపబడును. కానీ భిన్న పరిస్థితులను అనుసరించి అవి ప్రాథమికములుగా లేక ఉన్నతములుగా గోచరించును. తర్వాత వివరింపబడబోవునట్లుగా వర్ణాశ్రమ ధర్మమునకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు నాలుగు ఆశ్రమములను సంగములన్నది నాలుగు వర్ణములను అంగీకరించడంతో ఆరంభమగును. అనగా సర్వత్రా కృష్ణ చైతన్యమును జాగృతం చేయటయే అన్య అవతారముల ముఖ్య ప్రయోజనం. కానీ అట్టి చైతన్యము భిన్న పరిస్థితులను అనుసరించి కొన్ని మార్లు వ్యక్తమగుట మరికొన్ని మార్లు అవ్యక్తమగుట సంభవించును. నమస్తే, ధన్యవాదము.